हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल उदयास किचन एंड व्लॉग्स। मा चैनल गनक मीरु फर्स्ट टाइम चूसिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। ई रोजु रेसिपी रेस्टारेंट स्टाइल्लो चिकेन टिक्का बिर्यानी एला तयार चेयालो चूपिंचबोतुन्नानु। दानि कोसम मुंदुगा नेनु चिकेन तीसुकुन्नानु। 1 केजी राइस कोसम 750 ग्राम्स चिकेन तीसुकुन्नानु। ఈ చికెన్ బిర్యానీ కోసం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేయించుకోవాలి। ఈ చికెన్ ని నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। అదే విధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి। अलागे 1 टेबल स्पून कॉर्न फ्लोर, 1 टेबल स्पून मैदा कूडा यूज चेसुकोवाली। नेनु 2 टेबल स्पून कारम यूज चेस्तुन्नानंडी। कोंचेम स्पाइसीगा एक्कुव तिने वाळ्ळैते कारम कोंचेम एक्कुवगा यूज चेसुकोवच्चु। अलागे 1 टेबल स्पून साल्ट नी यूज चेस्तुन्नानु। साल्ट मीरु चेक चेसुकोनी यूज चेसुकोंडी। అలాగే ఒక 4 టు 5 స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి। 3 స్పూన్స్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి। ఈ నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్ పీసెస్ కి పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఎగ్ తీసుకోవాలి। 2 కేజెస్ లోపు మనం చికెన్ తీసుకున్నట్లయితే ఒక ఎగ్ సరిపోతుంది। అది 2 కేజెస్ అబౌవ్ కనుక చికెన్ తీసుకుంటే 2x యూస్ చేసుకోవాలండి। ఈ ఎగ్ వేసుకున్న తర్వాత ఈ ఎగ్ కూడా ఈ పీసెస్ కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। అలాగే ఫుడ్ కలర్ ని కూడా కొంచెం యూస్ చేస్తున్నాను। మనం రెస్టారెంట్ స్టైల్లో చేయాలి అనుకున్నప్పుడు ఫుడ్ కలర్ అనేది కంపల్సరీ యూస్ చేయాలి। ఇలా ఈ మసాలా అంతా పీసెస్ కి పట్టే విధంగా ఉంచుకొని 1 అవర్ పాటు మారినేట్ చేయాలి। అదే ముందు రోజు నైటే మారినేట్ చేసి పెట్టుకుంటే పీసెస్ అనేవి చాలా సాఫ్ట్ గా అవుతాయి, మసాలా చక్కగా పీసెస్ కి పడుతుంది, అప్పుడు ఇంకా చాలా టేస్టీగా వస్తుంది। అదే అప్పటికప్పుడు కావాలనుకుంటే 1 అవర్ ముందు మారినేట్ చేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత 1 కేజ్ బాస్మతి రైస్ ని యూస్ చేస్తున్నానండి। బాస్మతి రైస్ లో ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు। వీటిని నీట్ గా వాష్ చేసుకుని ఒక 15 టు 20 మినిట్స్ నానబెట్టుకోవాలి। 1 అవర్ తర్వాత చికెన్ మారినేషన్ అయిపోయిందండి। ఇప్పుడు ఈ చికెన్ ని నేను డీప్ ఫ్రై చేసుకోబోతున్నాను। దీని కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండిలో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మసాలా పట్టించిన చికెన్ పీసెస్ ని ఈ ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఒక్కొక్క పీస్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఈ పీసెస్ ఎక్కువ సేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, 7 టు 8 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది। ఈ పీసెస్ ని ఒక 2 మినిట్స్ ఆగాక మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి। అప్పుడు చికెన్ పీసెస్ అన్ని చక్కగా ఫ్రై అవుతాయి। ఈ రెసిపీకి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా గానీ చాలా బాగుంటుంది। సేమ్ మన రెస్టారెంట్ లో ఎలా అయితే బిర్యానీని ఇష్టపడతామో అదే విధంగా ఈ రెసిపీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు। ఈ విధంగా చేసినట్లయితే పీసెస్ చక్కగా ఫ్రై అయినాయండి। ఇప్పుడు వీటిని ఆయిల్ లో నుంచి తీసి పక్కన వేరే ప్లేట్ లో పెట్టుకోవాలి। ఇలా రిమైనింగ్ ఉన్న పీసెస్ అన్ని కూడా సేమ్ ఇలా ఆయిల్ లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి।
ఆ తర్వాత బిర్యానీ రైస్ కోసం అన్ని బిర్యానీ దినుసుల్ని నేను యూస్ చేస్తున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక పెద్ద గిన్నెని పెట్టుకుని దానిలో 3 లీటర్స్ వాటర్ని తీసుకున్నాను. ఆ వాటర్లోకి ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఇలా ఈ స్పైసెస్ అన్నీ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. 4 to 5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి, ఎందుకంటే మనం వాటర్లో నుంచి 80% రైస్ కుక్ అయ్యాక బయటకు తీస్తాం కాబట్టి రైస్కి ఎక్కువ సాల్ట్ అనేది పట్టదు. కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉండేటట్లే చూసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ వాటర్ని బాగా తెరలనివ్వాలి. ఈలోగా చికెన్ గ్రేవీని తయారు చేసుకోవడం కోసం నేను ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచీ, గ్రీన్ ఇలాచీ, బిర్యానీ పువ్వు, మరాఠీ ముగ్గు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను టమాటాని యాడ్ చేస్తున్నాను. 1 కేజీ రైస్కి చిన్న టమాటాలు అయితే 2 తీసుకోవాలండి, పెద్దదైతే 1 టమాటా యూజ్ చేస్తే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే కారాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అనేది టేస్ట్ని బట్టి యూజ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 200 గ్రామ్స్ పెరుగును తీసుకోవాలి. పెరుగు యూజ్ చేయడం వల్ల గ్రేవీ చక్కగా వస్తుంది. ఈ పెరుగును కూడా ఈ మసాలాల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అది క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ తయారయ్యేలోపు మరొక వైపు బిర్యానీకి వాటర్ బాగా తిరలేయండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ మనం బయటకు తీసేసుకోవాలి. ఆ షాజీరా మాత్రమే ఉంచుకోవాలి.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిరియాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వాటర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యూజ్ చేయాలి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి వాటర్లో మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ రైస్ అనేది 70-80% కుక్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మరొకవైపు మసాలా రెడీ అయిపోయింది. దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్కి మసాలా పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ గ్రేవీ కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 1-2 నిమిషాల పాటు ఈ చికెన్ పీసెస్ అన్నిటికీ ఆ గ్రేవీ పట్టే విధంగా కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరొకవైపు రైస్ కూడా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలా మనం బియ్యాన్ని ఇలా విరిస్తే విరిగినప్పుడు మనకి రైస్ కుక్ అయినట్టు. ఇప్పుడు ఆ రైస్ని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ రైస్ వండిన అదే గిన్నెలో అడుగును కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఉడికించిన రైస్ని లేయర్స్లా వేసుకోవాలి. రైస్ 70-80% మాత్రమే కుక్ అవ్వాలండి. ఇలా ఒక లేయర్గా రైస్ వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని కొంచెంగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రేవీని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనాని, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ మనం రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే సేమ్ రెస్టారెంట్లో లాగే ఉంటుందండి టేస్ట్. ఇలా మరి ఇంకొక లేయర్ రైస్ని వేసుకున్న తర్వాత రిమైనింగ్ చికెన్ గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే కొంచెం పుదీనాని, మరి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత దీనికోసం నేను ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నానండి. ఇలా
సైడ్స్ లో కొంచెం కొంచెంగా ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు బిర్యానీ మంచి కలర్ వస్తుంది. కలర్ వేసుకున్న తర్వాత ఫైనల్ గా నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీ అంత టేస్ట్ ఉంటుందండి. కాబట్టి నెయ్యి మనం ఎంతైనా యూస్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దమ్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్ కూడా, చూసారు కదా. మన రెస్టారెంట్లో తీసుకునే బిర్యానీ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ బిర్యానీ రైస్ కూడా సేమ్ అలానే ఉందండి. ఈ చికెన్ టిక్కా బిర్యానీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో చేయడం అనేది స్టార్ట్ చేస్తే ఇక మళ్ళీ మీరు రెస్టారెంట్కే వెళ్ళరండి, అంత టేస్టీగా ఈ బిర్యానీ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ ఆగాక మాత్రమే సర్వ్ చేసుకోండి. ఫైనల్లీ చికెన్ టిక్కా బిర్యానీ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.